జాగృతి పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జాగృతి 1 ఏప్రిల్ 1955 సంచికలో ప్రచురించబడిన మన ఆదర్శం శ్రీరామచంద్రుడు ఈ శీర్షికన ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీ 2024 సంచికలో ప్రచురించబడింది. మా జాగృతి అభిమాన ప్రేక్షకుల కోసం మన ఆదర్శం శ్రీరామచంద్రుడు. సీతాపహరణానికి సంకల్పించిన రావణుడు అందుకుగాను తనకు సహకరించాలని, మాయలీడిగా మారాలని మారీచుడిని ఆదేశించాడు. కరదూననాదులను చంపిన రాముడు మానవాతీతుడు. ఆయనను ఎదుర్కోవడం అంటే మృత్యువును కౌగిలించుకోవడమే అని మారీచుడు పదే పదే హెచ్చరిస్తున్నా వినని దశకంఠుడు తన పంతమే నెగ్గించుకోవాలనుకుంటాడు. మారీచుణ్ణి మాయలీడిగా మారిపోమ్మని ఆదేశిస్తాడు. ఆ సందర్భంగా లక్ష్మణుడు రామునితో, అన్నా, అడవిలో అనేకులు రాక్షసులు కామరూపధారులై ఉంటారు. ఇతడు మారీచుడనే రాక్షసుడు, లేడి కాదది, మాయలేడన్నా అని అంటుంటే అతని మాటలకు అడ్డుపడుతూ శ్రీరాముడు, లక్ష్మణ, మారీచుడే గనక ఇలా వస్తే అవశ్యం అతన్ని వధిస్తాను. కాని తమ్ముడు, మీ వదినే సీత లేడి కోసం మనసు పడుతున్నదోయి అనడంలో పక్కనే పొదిగున్న మనుజ సహజత్వం ఉట్టిపడుతోంది. సీతాపహరణం అనంతరం సాధ్విమ తల్లి సీతకై విలపించిన శ్రీరాముడు ముమ్మూర్తులా మానవుడే. స్థానములైన వృక్షాలను, జడములైన రాయి రప్పలను, గట్టు పుట్టలను జానకి జాడ కోసం కన్నీటితో ప్రశ్నించడంలో సతి పట్ల పతికి ఉండే ప్రేమాభిమానాలు ద్యోతకమవుతున్నాయి. రామరావణ సంగ్రామ సన్నాహాలు ధర్మాధర్మ యుద్ధమునకు ఒక సారూప్యము. ఇందలి పాత్రలు ధర్మాధర్మాలకు ప్రతీకలై ఉన్నాయని కూడా వివరణ చేసుకోవచ్చు. సాధుత్వం, బ్రహ్మతేజం, బ్రహ్మచర్యం, క్రమశిక్షణ, స్వామి భక్తి, వానరులు, మారుతి తక్కంగుల పదాతులుగా రూపుదాల్చారు. రాక్షసత్వం, క్రూరత్వం, హింస, కుంభకర్ణాది అసురులు, రామరావణులే విభిన్నములగు రెండు వ్యవస్థల ప్రతిబింబములనవచ్చు. ఒకటి అసురశక్తి, భౌతికవాదం, స్వార్థపరత్వం, ధర్మవిదూరత. మరొకటి దైవీ శక్తి, ఆస్తికత, ఆధ్యాత్మికత. ఇందులో రెండవదానిదే అంతిమ విజయమని వేరే చెప్పనవసరం లేదు. ధర్మాధర్మ సంఘర్షణల శాశ్వత ఫలితం ధర్మమేవ జయతే అనేది మరలా నిరూపితమైనది. విజయగర్వం ఇసుమంతాలైని వీరశిఖమని శ్రీరాముడు. దేశాభిమానం వీసమెత్తిన తరుగని మాతృభక్తి అతనిది. రావణ వధానంతరం లక్ష్మణుడు లంకను చూచి సంపదలను గాంచి సమ్మోహితుడై అక్కడనే ఉండగోరినప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అనే కలకాలం నిత్య నూతన కాంతులతో దీపించే సత్యాన్ని ప్రవచించాడు. రామాయణం భారత జాతీయ జీవనగాథతో వేరుపడలేనంత సన్నిహిత సంబంధం కలిగినది. రఘుకుల రత్నదీపుని చరిత్ర రాయడానికి గ్రంథములు సరిపడవు. అతని చరిత్ర మహాద్యంతమైనది, త్రైలోక్య పావనమైనది. ఏటేటా వచ్చే శ్రీరామనవమి పండుగ మనకు ఈ పురాణ పురుషుని మహిమాన్విత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చి కర్తవ్యోన్ముఖులను చేయుచున్నది. కాబట్టి శ్రీరామనవమి భారతీయుల పండుగల్లో ప్రముఖ స్థానం ఆక్రమించింది. రామరాజ్యం, ధర్మరాజ్యం, ఆదర్శ సామ్రాజ్యం, ప్రజారాజ్యం, శ్రీమద్రామాయణంలోని ప్రతి అక్షరం పారాయణీయం. శ్రీరామచంద్రుని గుణాలలో ప్రతి ఒక్కటి అనుసరణీయం. ఆయన ఆచరించిన ప్రతి కృత్యం భారతీయులందరికీ గర్వకారణమే. జై శ్రీరామ్.